శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో, ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తారండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, నాకు చాలా రోజుల నుంచి కామెంట్ సెక్షన్లో బోలెడన్ని కామెంట్స్, మెయిల్స్ వస్తున్నాయండి. అక్క మాకు ఓపెన్ పోర్స్ ఉన్నాయండి, అవి ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఒక మంచి హోమ్ రెమెడీ అనేది చెప్పండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సో ఆ వీడియో చేయడానికి నాకు ఇప్పుడు కుదిరిందండి. ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, ఓపెన్ పోర్స్ అనేవి న్యాచురల్గా రిమూవ్ అయిపోవడానికి. సో ఫేస్ పైన ఉన్న పెద్ద పెద్ద రంధ్రాలని, పెద్ద పెద్ద రంధ్రాలైనా చిన్న చిన్న రంధ్రాలైనా న్యాచురల్గా చాలా త్వరగా రిమూవ్ చేసుకోవడానికి ఈరోజు నేను మీకు ఒక మంచి హోమ్ రెమెడీ అనేది షేర్ చేస్తానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇదే అంటే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే వచ్చే ఉంటారండి, తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ జనరల్గా అసలుకి ఓపెన్ పోస్ట్ అనేవి ఎందుకు వస్తాయి అని నేను మీతో షేర్ చేయాలండి. ఫ్రెండ్స్ అసలుకి ఓపెన్ పోస్ట్ అనేవి ఎవరికైతే పింపుల్స్ అనేవి, పెద్ద పెద్ద పింపుల్స్, బాగా లడ్డు పింపుల్స్, ఎలాంటి పింపుల్స్ అయినా వస్తాయి కదండి, ముఖ్యంగా పెద్ద పింపుల్స్ వచ్చిన వాళ్ళకి ఓపెన్ పోస్ట్ అనేవి బాగా ఎక్కువగా పడతాయండి. అలా పింపుల్స్ వస్తాయి, పింపుల్స్ వచ్చినప్పుడు అవి గెడ్డల్లాగా పడిపోయి ఉంటాయి కదా మన ఫేస్ మీద, అవి తర్వాత మాడిపోయిన తర్వాత మచ్చలు పడతాయి. ఆ మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి అక్కడక్కడ అక్కడక్కడ ఏంటంటే ఓపెన్ పోర్స్, అంటే రంధ్రాల్లాగా ఏర్పడతాయి అన్నమాట. పింపుల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవి తప్పకుండా వస్తాయండి. తర్వాత వచ్చేసి ఇవి ఎవరికి వస్తాయంటే, ఎక్కువగా ట్యాన్ పట్టేసి ఉంటుంది కదా ఫేస్ గురించి, ఎక్కువగా అసలు ఎవరు శ్రద్ధ అనేది కొంతమంది తీసుకోరు అనమాట. తర్వాత ఎక్కడికైనా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఫేస్ వాష్ అనేది చేసుకోకుండా ఉంటారు. ఎక్కువగా ఆయిల్ ఫేస్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఈ ఓపెన్ పోర్స్ అనేవి చాలా తొందరగా వస్తాయండి. ఎందుకంటే వాళ్ళ ఫేస్ మీద ఎక్కువగా ఆయిల్ ఉంటుంది, వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోరు, అసలుకి ఫేస్ ప్యాక్సే వేసుకోరు. ఫేస్ పైన ఎవరైతే శ్రద్ధ అనేది అసలు తీసుకోకుండా ఉంటారో వాళ్ళకు వస్తాయి. తర్వాత వచ్చేసి పింపుల్స్ అనేవి ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కాదండి, మీ ఓపెన్ పోర్స్ అనేవి ఎలాంటివైనా కూడా చాలా న్యాచురల్గా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దానికి వచ్చేసి ఒక మంచి హోమ్ రెమెడీ, ఒక మంచి ఎఫెక్టివ్ అయిన హోమ్ రెమెడీ అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తానండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా ఆ హోమ్ రెమెడీ అంటే ఇప్పుడు మీరు చూసేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా మీరు ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము బేసిన్ యాడ్ చేసుకోవాలండి, అంటే శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. మీ ఫేస్కి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకోండి మీరు. తర్వాత వచ్చేసి దీంట్లో యూజ్ చేస్తున్నానండి మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. పెరుగు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండికి అయితే, 3 టేబుల్ స్పూన్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో ముఖ్యంగా పెరుగు అనేది ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదు. ముఖ్యంగా ఓపెన్ పోస్ట్కి శనగపిండి, పెరుగు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోండి. మీరు చూసారండి, ఇది ఒక ప్యాక్ లాగా రెడీ అయిపోయింది. ఇది అన్ని రకాల స్కిన్ టోన్స్ కి తప్పకుండా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫేస్ కి ఎలా అప్లై చేయాలో చూడండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ ప్యాక్ ని ఫేస్ పైన ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు ఏం చేస్తారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ నేను అప్లై చేసేస్తున్నాను కదా, చూసుకోండి. మీరు ఫేస్ వాష్ చేసుకొని ఏ ప్యాక్ అయినా అప్లై చేసుకోవాలండి, అప్పుడే మన ఫేస్కి బాగా పడుతుంది అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను నా ఫేస్కి, ఇప్పుడు ఈ ప్యాక్ అనేది అప్లై చేసేసాను. ఇలా మీరు ప్యాక్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ మొత్తం కూడా మీ ఫేస్కి పట్టడానికి మీరు మసాజ్ లాగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. మనకి ఎక్కువగా ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కడ ఉంటాయండి, ఎక్కువగా చీక్స్ మీదనే ఉంటాయి ఎవరికైనా కూడా. సో అక్కడ మీరు ఏం చేయాలి, చీక్స్ మీద లేకపోతే వచ్చేసి గడ్డం మీద ఉంటాయి అన్నమాట, చిన్ మీద ఉంటాయి. సో ఈ రెండిటి ప్లేస్లో మీరు చక్కగా ఈ విధంగా స్మూత్గా మసాజ్ లాగా చేసుకోవాలి. మనకి ప్యాక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీరైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 1 బై 1 ఎలా మసాజ్ చేసుకోవాలనేది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీరు ఈ విధంగా మసాజ్ చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసుకోండి, దీంట్లో మనం యూజ్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయండి. ఇలా మీరు డైలీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. రోజులో
డైలీ మీరు చేసుకోవాలండి, తప్పకుండా మర్చిపోకుండా చేసుకోవాలి. ఇలా మీరు డైలీ చేసుకుంటూ ఉంటే ఒక 1 వీక్లోనే మీ ఓపెన్ పోస్ట్ అనేవి పోతాయండి. సో ఈ విధంగా మీరు మసాజ్ చేసుకున్న కదా, ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిపోయిన ప్యాక్ని ఈ విధంగా అప్లై చేసుకొని ఒక థిక్ లేయర్ లాగా దీన్ని మీరు 20 మినిట్స్ ఉంచుకోవాలండి. అలా ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదండి ఎంత బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుందో మీకు. బిఫోర్ నా ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉందో మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుందండి. చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ దీన్ని అయితే మీరు డైలీ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే ఒక వారం రోజుల్లో తప్పకుండా మీకు చాలా వరకు ఓపెన్ పోస్ట్ అనేవి రిమూవ్ అయిపోతాయండి. అలానే మీరు కనుక డైలీ ఒక 1 మంత్ కనుక పక్కగా ట్రై చేసినట్లయితే మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా వస్తుందండి, చాలా స్మూత్గా వస్తుంది, మంచిగా వైటనింగ్గా వస్తుంది అన్నమాట. డార్క్ స్పాట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో ఇంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.